ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ప్రియ టీవీ శ్రోతలారా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న ఆధ్యాత్మిక మేలును బట్టి మేము ప్రభువును మరి స్తుతిస్తున్నాం అలాగే మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు అందును బట్టి కూడా ప్రభువుకి మహిమ కలుగును గాక అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని నేను తీసుకుని వచ్చాను దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏంటంటే ఆయన సమస్తమును ఇచ్చే దేవుడు ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చూద్దాం హల్లెలూయా ఆయన సమస్తమును ఇచ్చే దేవుడు ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు ఏదైనా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు ప్రభువుకు మహిమ కలుగును గాక అందరూ ఆమేన్ చెబుదాం ఆమేన్ ఆయన ఏదైనా మనకి ఇచ్చుటకు సమర్థుడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 13 అధ్యాయము 14 వచనములో దయచేసి ఎవరైనా చదివి మరి సహాయం చేయగలరు లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని ఆమేన్ హల్లెలూయా ప్రార్థన పరిశుద్ధుడా ఈ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభువా మాట్లాడే దేవుడు నీవు గనక అయ్యా మీరే మాట్లాడండి యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నీవు ఎక్కడ చూడమంటున్నాడు ఇక్కడ చూడండి తూర్పు తట్టు ఉత్తర తట్టు దక్షిణ తట్టు పడమటి తట్టు చూడు ఈ చూచుచున్న స్థలాలన్నీ ఈ దేశం అంతటిని నేను నీకు ఇచ్చేదను ఆమేన్ ఈరోజు దేవుడు మన ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తా హల్లెలూయా ఈరోజు ప్రభు సన్నిధిలో మన విశ్వాసంతో మనము దేవుని అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు దేవుడు ఇవ్వలేదంటే ఏది లేదు మరి విలియం కేరీ గారు ఇంగ్లాండ్లో పుట్టారు ఇంగ్లాండ్లో పుట్టిన ఈయన దేవుడి సన్నిధిలో అడిగాడు భారతదేశాన్ని నాకు ఇవ్వుదేవా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుడి సన్నిధిలో మరి ఆయన 1761లో బాక ఇంగ్లాండ్ దేశంలో పుట్టి దేవుని సన్నిధిలో ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే దేవా భారతదేశాన్ని నాకు ఇవ్వు ఈరోజు వాక్యం వింటున్న సోదరుడా సోదరి నీవు కూడా దేవుని అడగాలి హల్లెలూయా నాకు భారతదేశాన్ని ఇవ్వు అని అడిగాడు కాబట్టి భారతదేశంలో విలియం కేరీ అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించగలిగారు ఈరోజు నువ్వు అడుగుతావా విలియం కేరీ అడిగినట్లుగా మరి నాకు భారతదేశాన్ని ఇవ్వు అని అడిగారు కనుక అలాగే తోమా మన భారతదేశంలో వచ్చి ఆయన కూడా భారతదేశం కొరకు ప్రార్థన చేసి భారతదేశాన్ని క్రీస్తు కొరకు సొంతమోగినట్లుగా దేవుని అడిగాడు ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా ఈరోజు భారతదేశంలో అనేక మంది ప్రభువుని తెలుసుకొని ప్రభుని స్తుతిస్తున్నారంటే మరి ఆ భక్తులు పరిశుద్ధులు వారందరూ ప్రార్థన చేసి ప్రభుని అడిగారు ఈరోజు దేవునికి అసాధ్యమంది ఏదీ లేదు దేవుడు సమస్తమును ఇచ్చుటకు సమర్థుడు అందరూ ఆమేన్ చెప్పాలి హల్లెలూయా విలియం కేరీ అడిగి దేవుని దగ్గర ఎలా పొందుకున్నారు మరి తోమా అడిగి ఎలా భారతదేశాన్ని క్రీస్తుకు సొంతం చేశారు ప్రభువుకి మహిమ ఈరోజు నువ్వు అడిగే ప్రతి ఈవులను ప్రభువు నీకు ఇచ్చునుగాక ఆమేన్ హల్లెలూయా చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఏదైనా ఇస్తానంటానికి సాదృశ్యం ఆది కాండములో 35:12 వచ్చింది కూడా చదవండి నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఆమేన్ హల్లెలూయా దేవుడు ఇక్కడ యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు అబ్రహాముకు ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇస్తా నమ్మినోడు గట్టిగా స్తోత్రం చెప్పాలా హల్లెలూయా అబ్రహాము దేవుడే నీ దేవుడు ఆమేన్ ఇస్సాకు దేవుడే నీ దేవుడు ఆమేన్ యాకోబు దేవుడే నీ దేవుడు మనందరి దేవుడు ఆయనే హల్లెలూయా
అబ్రహాము కిచ్చిన దేవుడు, ఇసాకు కిచ్చిన దేవుడు, యాకోబు కిచ్చిన దేవుడు, ఈ రోజు దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆయొక్క యాకోబుతో మాట్లాడాడు, అబ్రహాముకి ఇసాకుకి నేను ఇచ్చాను కదా, నీకు కూడా నేను ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సహోదరి, నలిగిపోతూ కృంగిపోతూ వేసారిపోతూ మరి ఎంతగానో దేవుని సన్నిధిలో అడుగుచున్నావా? దేవుడు నీకు ఈరోజు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకేం అవసరమైనది, నీకేం కావాలో ఆయన సమస్తమును నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు జ్ఞానం కొద్దుగా ఉన్నదా, లేకపోతే ఆరోగ్యము మరి లేక బాధపడుతున్నావా? ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ బలహీనతలతో కృంగిపోతున్నావా? ఆరోగ్యం ఇవ్వగలడు, ఐశ్వర్యం ఇవ్వగలడు, ఏదైన దేవుడు ఇవ్వగలడు. ఆమేన్. ఆయన దగ్గర సమస్తములు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, మరి ధనముంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దీవెన ఉంది, శాపం ఉంది, మరణం ఉంది, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు నీకేం కావాలి ప్రియ సోదరుడా, సహోదరి? కాబట్టి దేవుడు సమస్తము నీవు ఇచ్చుటకు సమర్థుడు గనక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 3:12 చదువుదాం. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ సొలొమోను చిన్న వయసులోనే ఆయన రాజ్య పరిపాలన చేయడానికి మరి ఆయన నియమించబడ్డప్పుడు దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు సొలొమోను, అయ్యా ఇలాంటి ఈ ప్రజలకు మరి న్యాయం చేయాలంటే నా జ్ఞానం సరిపోదు, నా తెలివి సరిపోదు, అయితే నాకు బుద్ధి వివేక గల హృదయము నాకు దయచేయి. దేవుని అడిగాడు. దేవుని అడిగే సమయంలో ఆయన, అందుకే దేవుడికి బాగా సొలొమోను ప్రార్థన నచ్చింది. అంటాడు దేవుడు, సొలొమోను నువ్వు ఐశ్వర్యం అడగల, ఎండి బంగారాలు అడగల, ధనధాన్యాలు అడగల, కనుక ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను, ప్రభుకే మహిమ కలుగునుగాక. నీవు నన్ను జ్ఞానం అడిగావు, బుద్ధి వివేకం గల హృదయం అడిగావు, కాబట్టి ఈ బుద్ధి వివేకం గల హృదయం ఇస్తున్నాను, వాటితో పాటు సకల ఐశ్వర్యాలు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ సకల ఐశ్వర్యాలు ఇచ్చునుగాక. నమ్మిన చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈరోజు ఆయన సమస్తం ఇచ్చుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు గనుక వాక్యం వింటున్న సోదరి, సోదరుడా, నీవెక్కడున్నా సరే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సమస్తమును నేను ఇచ్చుటకు సమర్థుడను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో కూడా దేవుడు మాట్లాడాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1:3 కూడా మోషేచతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను, అరణ్యమును దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే మరి నాయకత్వం వహించారు ఇస్రాయేల్ ప్రజలకు. మోషే తర్వాత కొన్ని దినాల తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అప్పటి వరకు ఒక పరిచారకుడుగా పనిచేశాడు, నమ్మకమైన పరిచారకుడుగా. మోషే దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. మోషే దగ్గర మాత్రమే కాదు, దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించాడు. అందుకు బట్టి దేవుడికి నచ్చింది యెహోషువ పరిచర్య. నచ్చి దేవుడు అంటాడు, యెహోషువ మోషేకు నేను ఎలాగిచ్చాను, మోషేకి ఎలాగ తోడయ్యినాను, మోషేకు తోడైనట్టు నీకు తోడయ్యుంటా, మోషేకి ఇచ్చినట్టు నీకు ఇస్తా. హల్లెలూయా. అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు, యెహోషువ దేవుడే మన దేవుడు. ఈ రోజు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, సమస్తమును దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆయన దగ్గర లేనిదంటూ లేదు. ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పాడు, నేను అన్ని ఆయన ఆల్రెడీ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళని ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి విడిపించి తప్పించి నడిపిస్తే అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత వేళల్లో సనుగులు ప్రారంభమయ్యాయి. దేవుడు ఈ అరణ్యములు ఆహారం ఇస్తాడంటారా? అనుమానాలు, వాళ్ళకి డౌట్ ఏర్పడింది, ఆహారం ఇస్తాడా ఈ అరణ్యములు, దేవుడు మనకి నీళ్ళు ఇస్తాడా? ప్రియ సోదరులారా, చూడండి, మరి ఐగుప్తు బానిసత్వాన్ని నుంచి విడిపిస్తే అటువంటి ఐగుప్తు కఠినమైన పరో హృదయాన్ని మార్చి వారిని విడిపించి వారిని కణాను వెళ్ళటానికి బయలుదేరటం దేవుడు వాళ్ళకి అన్ని విధాలు సిద్ధపరిస్తే ఇప్పుడు ఇంకా వాళ్ళలో డౌట్,
హల్లెలూయా. దేవుడు ఎర్రనివలు ఆహారం ఇస్తాడా? ఈ ఎర్రనివలు మాకు మాంసం ఇస్తాడా? ఆల్రెడీ మోషే ద్వారా ఎన్నో మరి మోషే ప్రార్థన చేసిన తర్వాత ఎన్నో మేలులు పొందుకున్నారు. అయినా ఇంకా డౌట్స్ వీళ్ళకి. ఈరోజు వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వే డౌట్ పడాల్సిన పని లేదు. దేవుడు సమస్తమును ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకు మన దేవుడు ఇవ్వడు? ఇస్తాడు. తన సొంత కుమారుని భూలోకానికి ఇవ్వటానికి వెనక తీయని దేవుడు ఈరోజు నీకు ఇవ్వటానికి వెనక తీయనే తీయడు. అందరూ ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే సమస్తమును ఆయన ఇస్తారు. ఆమేన్. నమ్మండి, వాక్యం వింటున్న సోదరుడా, అది 10 లక్షల అప్పు అయినా సరే ఆ అప్పు తీర్చడానికి సమర్థుడు. హల్లెలూయా. అది ఏదైనా సరే నీ బిడ్డలకు, మరి వివాహం అయ్యింది పిల్లలు లేరా, బిడ్డలు ఇవ్వటానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నీ కుమారుడు జీవితం, నీ కుమార్తె జీవితాన్ని కట్టడానికి సమర్థుడు. మంచి భాగస్వామిని ఇవ్వటానికి సమర్థుడు. నీకు మంచి అల్లుని ఇవ్వటానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు వారి పట్ల దేవుడు గొప్ప కార్యము చేయును గాక. ఈ సమయంలో దేవుడు చేయును గాక. హల్లెలూయా. నమ్మండి, వాక్యం వింటున్న సోదరి, వాక్యం వింటున్న సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు గనుక చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు నమ్మలేకపోయారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో దేవునికి స్తోత్రం కలుగును గాక. 70 కీర్తన 19 వచనం చదవండి. ఈ అరణ్యములో ఏమంటున్నారు చూడండి, వీళ్ళకి డౌట్స్ ఏర్పడ్డాయి. ఏంటి, ఈ అరణ్యంలో దేవుడు భోజనం ఏర్పరుస్తాడా? ఆ నెక్స్ట్, అదిగో దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరుస్తారా? ఆల్రెడీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసుకుని వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, ఆయన మళ్ళా ఏమంటున్నారు, బండను కొట్టి నీళ్లు కావాలంటే బండను కొట్టి నీళ్లు ఏకంగా అరణ్యంలో బండను కొడితే ఆ ఎడారిలో నీరు దొరకని స్థలంలో కూడా ఏమన్నారు, ఆ బండను కొట్టి మోషే అంటే బండను కొట్టగా నీరు ఉబిగిపోయింది. హల్లెలూయా. అయినా సరే ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ ఈ ఎడారిలో దేవుడు మనకు నీళ్ళు ఇస్తారా, ఆహారం సిద్ధపరుస్తారా? ఇంకా అదిగో ఇంకా ఏమన్నారు, మాంసము సిద్ధపరుస్తారా? ప్రియ సోదరుడా, మాంసం అందుకే అన్నాడు, నేనేంటో చూపిస్తా, నా శక్తి ఏంటో చూపిస్తా, నా ప్రభావం ఏంటో చూపిస్తా, నేను ఇవ్వలేనా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇచ్చుటకు సమర్థుడయ్యున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ అరణ్యములో ఆహారము సిద్ధపరచగలరా, ఈ అరణ్యములో మాంసము సిద్ధపరచగలరా అన్నవారికి ఆయన నిరూపించాడు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, దేవునికి ఈ మాట విని కోపగించను. కోపం పుట్టెను, నమ్మిక ఇంచకపోయేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్, ఆయనను ఆకాశములకు ఏం చేశాడు, ఆయన ఆజ్ఞాపించాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆకాశంతో చెప్తున్నారు. చూడండి, ఈ ప్రజలకు ఎలా ఆహారం పంపాలని దేవుడు మా ఆయన తలుసుకుంటే ఆకాశంతో చెప్పగలడు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్, అంతరిక్ష ద్వారములు తెరచను. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇవ్వలేనా వెంటనే ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశము నుండి, ఆకాశమా ఇదిగో ఈ ప్రజలకు ఆహారం ఇప్పుడే కావాలి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆజ్ఞాపించాడు. అంతే, ఆజ్ఞాపించగలిగే ఇప్పుడు వాళ్ళందరికి ఆకాశం నుండి మన్నాను కురిచింది. ఆమేన్. ఎంత అద్భుతం అండి, ఆకాశము నుండి దేవుడు అద్భుతంగా ఆకాశానికి ఆజ్ఞాపించగానే వాళ్ళందరికీ చక్కగా మన్నా అనే ఆహారం దేవుడు కురిపించాడు. దేవదూతలు తినే ఆహారం, శ్రేష్టమైన ఆహారం దేవుడు ఇవ్వగలిగాడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నమ్మితే నీకు కూడా అటువంటి ఆహారం ఇచ్చున్నదాక. అందరూ ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య శక్తి నీ కుటుంబ మీద కుమ్మరించబడునుగాక. దేవదూతలు తినే భోజనం నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దరిద్రం అనుభవిస్తున్నావా ప్రియ సోదరుడా, సహోదరి? నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్నావా? దేవుడు అంటున్నాడు, మన్నాను కురిపించిన దేవుడు. ఇంకా నెక్స్ట్,
ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించను. దేవదూతల ఆహారము నరులు భోజించు. అది దేవదూతలు తినే భోజనం తిన్నారు అక్కడ. ఏంటి నేను ఇవ్వలేను అనుకుంటున్నానా? నేను ఆహారం ఇవ్వగలను, మరి దప్పిక తీర్చలు నీరు ఇవ్వగలను. బండన పగలగొట్టి ఎడారిలో నీరును పంపిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అనన్య మార్గముల ఆహారం ఇచ్చిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆహారం పంపారు, నీరిచ్చారు. ఇంకా వీళ్ళు అనుకుంటున్నారు ఈ అరణ్యం ఎంతమందికి ఆయన మాంసం పెట్టగలరా అంటే, ప్రైజ్ ది లార్డ్. పూరేలు కూడా ఆజ్ఞాపించారు, ఇదిగో పూరేలారా హల్లెలూయా ఇక్కడ వచ్చి వాళ్ళు ఎదుట రావాలని చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎదుటిగా ఆ పూరేళ్ళు చాలా రాలిపోయాయి. ఇప్పుడు అందరూ తినని చంపుకొని తినేయమన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి! ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆహారముకై వారికి ఆహారం ఇచ్చి దేవుని చూడండి ఇక మా మరి తినటానికి కోరగా మాంసాన్ని ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ధూళి అంత విస్తారముగా మాంసమును విస్తారముగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యాలండి! ఈరోజు వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి అంటే నేనేంటో చూపిస్తాను, నా శక్తి ఏంటో చూపిస్తాను, నా ప్రభావం ఏంటో చూపిస్తాను, నా బలమేంటో చూపిస్తానని దేవుడు అరణ్యములో నిరూపించగలిగిన శక్తిమంతుడు ఈరోజు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచుదాం. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నీవెక్కడున్నా సరే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను సమస్తమును నీకు ఇవ్వగలను. హల్లెలూయా. ఆయన ఇవ్వలేదంటే ఏది లేదు. హల్లెలూయా. మరి అరణ్యములో ఆహారం సిద్ధపరిచాడు, అరణ్యములో దేవదూతలు తినే భోజనం ఈ నరులు భుజించేలాగా చేశాడు. అంత మాత్రమే కాదు, మరి అరణ్యములో నీరు దొరకని చోట కూడా అద్భుతంగా బండన బగలగొట్టి నీళ్లు పంపించారు. ప్రైజ్ ది లార్డ్. మా మంచి మాంసంతో భోజనం పెట్టారు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి బలమైన కార్యాలు, ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, ఎందుకంటే నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచితే దేవుడి కార్యాలు చేస్తాడు. నా జీవితంలో కూడా కొరియా దేశం వెళ్ళినప్పుడు మరి దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నా దగ్గర మనీ చాలా తక్కువగా ఉంది, ఎలాగా మరి ఇక్కడ భోజనం చేయాలంటే మరి ఎన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి, నా వల్ల కాదనుకున్న సమయంలో దేవుడు శ్రేష్టమైన పదార్థాలతో నన్ను అక్కడ తృప్తిపరిచాడు. హల్లెలూయా. ఎలాగా నాకు తెలియని ప్రజలు వాళ్ళెవరు, ఆ ప్రాంతం ప్రజలు నాకు తెలియదు, వారి భాష నాకు తెలియదు, కానీ వారు అక్కడికి ఆ యొక్క మీటింగ్ దగ్గరికి వచ్చారు. మరి ఆ కొరియన్స్ వాళ్ళు చూసి నన్ను పలకరించారు. మాటలు కలిసిన తర్వాత వారు చక్కగా మాట్లాడారు, మాట్లాడి టీ తాగుతామన్నారు. టీ తాగుతూ టీ ఇప్పించిన తర్వాత వాళ్ళకి నా యొక్క నాతో నాకు ఒక కవర్ పెట్టారు నా చేతులు. ఎందుకు నాకు ఈ కవర్ ఇచ్చారంటే, గివింగ్ ఈజ్ బ్లెస్సింగ్ అన్నారు. ఇచ్చుటల ఆశీర్వాదం ఉంది, ఇచ్చుటల ఆశీర్వాదం ఉంది అని. వెంటనే ఆయన ఎవరో నాకు తెలియదు అక్కడ కవర్ నా చేతులు పెట్టెళ్ళారు. దేవుడే నా కొరకు అక్కడ ఆ ధనాన్ని పంపించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తెలియని ప్రాంతం, తెలియని దేశం, తెలియని ప్రజల మధ్య నాకిచ్చి ఆయన ఉన్నో. హల్లెలూయా. నాకలు తీర్చి తృప్తిపరిచిన యేసయ్య ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, దేవుని కొరకు గనుక నీవు ప్రతిష్ఠితతో దేవుని కొరకు విశ్వాసంతో ముందుకు సాగితే నీకు సమస్తమునిస్తాడు. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10:28 కూడా చదవండి. ఇదిగో సమస్తమును విడిచిపెట్టి చెప్పసాగాను, అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండునైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వారికి ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతల ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు ఆమెను గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పేతురు చేపలు పట్టుకుని పేతురు, ఈ పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. శిష్యుడిగా వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టొచ్చాం.
मरी ना कुटुंबान्नि विडिचिपेट्टोच्चा मा तल्लिदंड्रुल्नि विडिचिपेट्टोच्चा मरी ఆ మాస్టర్ని విడిచిపెట్టొచ్చాం మాకేం దొరుకుతుందయ్య అంటే ప్రభు అంటున్నారు నా నిమిత్తం అన్నదమ్ములైన అక్క చెల్లెలు విడిచిన వారికి నేను 100 రెట్లు ఇస్తాను అంత మాత్రమే కాదు యహమందును పరమందును కూడా ఇస్తా హల్లెలూయా యహమందు ఏమిస్తారట 100 అంతల ఆశీర్వాదం ఇస్తా భూములు ఇస్తా ఇళ్ళు ఇస్తా ఆస్తి ఇస్తా ఐశ్వర్యం ఇస్తానని చెప్తున్నాడు ఆమేన్ ఈ రోజు నమ్మిన విశ్వాసముతో నీ విశ్వాసంతో చెప్పండి దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు హల్లెలూయా ప్రకటనతో తిరిగి చెప్పండి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు ఆయన దేవుడు సమస్తము నీకు ఇవ్వు ఇచ్చుటకు సమర్థుడు డోంట్ వరీ సోదరి డోంట్ వరీ సోదరుడు అని చెప్పండి నువ్వు కలవర పడద్దు దేవుడు నీ కొడిస్తాడు హల్లెలూయా ఎందుకంటె చూడండి పేతురుతో చెప్తున్నాడు చాపలు బట్టే పేతురు మరి మురికి వస్త్రాలతో ఉండే పేతురు మలైన వస్త్రాలతో ఉండే పేతురు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత జీవితం మారిపోయింది హల్లెలూయా ఆయన నడవడిక మారిపోయింది ప్రవర్తన మారిపోయింది వేషధారణ మారిపోయింది హల్లెలూయా ఎలాగా ఈ రోజు ఆ మురికిగా వస్త్రాలతో ఉండే ఆ పేతురు జీవితం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సువాసన వెదజల్లేలాగా మారిపోయింది అంత మాత్రమే కాదు పేతురు తర్వాత దేవుని సేవ చేస్తాడు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు నమ్మినోడు గట్టిగా చప్పుడు కొట్టి దేవుని మహిమ పరచదాం దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా పేతురు జీవితాన్ని చేశాడు చూడండి ఈ రోజు నీ జీవితంలో కూడా అలాంటి అద్భుత కార్యాలను దేవుడు చేయబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా రిసీవ్ చేసుకోండి ఇక్కడ ఈ స్థలములో దేవుడు అద్భుత కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమేన్ నీ కుటుంబంలో చేయబోతున్నాడు నీ బిడ్డల పట్ల చేయబోతున్నాడు నేను ఇచ్చుటకు సమర్థుడను తురబశల హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు హల్లెలూయా ఒకప్పుడు పేతురు పడుతున్నా పేతురు ఆ చాపలు పడుతున్న పేతురు ఏం జరిగింది ఆయన నడుస్తున్నా కూడా హల్లెలూయా ఆయన నీడబడితే రోగులు స్వస్థపొందారు ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో ఉంది రోమా పత్రిక 8:31 వచనములో చూడండి తండ్రికి ఏమి ఇష్టమైందంటే చదవండి ఆ మాట ఏమందుము మన పక్షమున ఉండగా విరోధి ఎవరు సొంత కుమారుని మనందరి కొరకు అది సమస్తము మన ఎందుకు ఇవ్వడు చెప్పండి అందరూ పక్కన వస్తే చెప్పండి సమస్తమును మనకి ఇస్తున్నాడు ఆయన హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు నీ వాక్యం విన్నావు ఏంటంటే నీ జీవితంలో దేవుడు ఆయన సమస్తమును ఇచ్చే దేవుడు హల్లెలూయా ఎడారిలో అరణ్య మార్గములో ఇశ్రాయేలుకు మంచి భోజనం పెట్టాడే బండను జిల్చి నీళ్లను పంపాడా హల్లెలూయా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా ఇస్తాడు ఆమేన్ నమ్ము నీ జీవితంలో అద్భుత కార్యం దేవుడు చేస్తాడని ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఎందుకంటే ఒక తల్లి కుమారుడు సండే స్కూల్లో ఈ బాబు వాక్యం విన్నాడు వాక్యం విన్న ఈ బాబు ఇంట్లో ఏమి లేవు ఆహారానికి తల్లి బాధపడుతుంది నా పిల్లోడికి ఏం పెట్టాలి ఈరోజు భోజనానికి బియ్యం లేవు మా కోరికేమి లేదంటప్పుడు ఏడుస్తుంది ఈ తల్లి ఆ తల్లిని చిన్న బాబు ఒక 12 సంవత్సరాలు బాబు అమ్ముతాడు అమ్మా బాధపడద్దు నేను సండే స్కూల్లో నేర్చుకున్నాను దేవుడు సమస్తమును ఇస్తాడని నేర్చుకున్నారు కనుక అమ్మ నువ్వేం బాధపడొద్దమ్మా హల్లెలూయా హల్లెలూయా అని వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడంటే నువ్వు బాధపడొద్దమ్మా ఏని దేవుడు ఇస్తాడమ్మా సమస్తమును ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సమస్తమును ఇస్తాడని తల్లిగారితో చెప్పినప్పుడు వాళ్ళ విశ్వాసముతో తల్లి ఉంది ఆ విధముగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే మరి వాళ్ళిద్దరూ అలా ప్రార్థన చేస్తున్నారు కొడుకని అమ్మా ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడన్నారు ఈలోపు వాళ్ళ ఇంటి ముందే ఒక లారీ వెళ్తుంది పెద్ద బీభత్స పడిపోయింది అద్భుతంగా దేవుడు వాళ్ళకి ఆ యొక్క భోజనాన్ని తృప్తిపరిచాడు మరి మంచి ఒక్కరోజు భోజనానికి ఉంటే చాలు అంటే ఒక బస్తా దేవుడిచ్చాడు తర్వాత కొడుకు అంటాడమ్మా ఈరోజు భోజనానికి ఇచ్చిన దేవుడు కోరగోడు ఇస్తాడని ఒక కాకి ద్వారా ఒక పెద్ద చేప తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేస్తారు భోజనానికి ఇచ్చాడు కోరక దేవుడిచ్చాడు కాబట్టి దేవుడు సమస్తమునిచ్చుటకు సమర్థుడు ప్రార్థన చేద్దాం హల్లెలూయా పరిశుద్ధుడానికి స్తోత్రములయ్యా మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి నీకు స్తోత్రములు సమస్తమునిచ్చే దేవుడు అని మాట్లాడావు అయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబ
కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నమ్ముచున్నాను. ఆశీర్వాదకరంగా ఉంటే కాలసిం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలకు నా ఫోన్ నంబర్ 9703467777. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే సమయానికి ఈ వాక్యాన్ని వీక్షించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమేన్. అందరికీ వందనాలు. నాకు 3 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చింది, బీడింగ్లో క్యాన్సర్. మరి మా సంఘపెట్టలో మా సేవకులు, దైవజనులు ఎంతగానో పోరాడి ప్రార్థనలో పెట్టి మరి ఎటువంటిది లేకుండా నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చారు. హాస్పిటల్లో ఉండి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎటువంటి మందులు లేవు, ఇంకా అక్కడే ట్రీట్మెంట్ అయిపోయింది. ఒక షుగర్కే మందులు వాడుతున్నాను. ఆరోగ్యం నాకు చాలా దేవుడిచ్చాడు. నా సేవకులు ఎంతో మమ్మల్ని పట్టి ప్రార్థన చేసి మాకు ఎల్లప్పుడూ మా గురించి ప్రార్థనలో పెడుతున్నారు. దైవజనులను దీవించమని, ఆశీర్వదించమని దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నా పేరు ఏస్తారండి. నేను చాటపల్లి నుంచి వచ్చాను, ఏలూరు దగ్గర చాటపల్లి, చిన్న గ్రామం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల మోషే గారు చెప్పే వాక్యాన్ని బట్టి నేను ఎంతో ఆదరించబడ్డాను. చాలా స్వస్థత కూడా చేకూరిందండి. ఈ కొండ మీదకి రాగలేక మధ్య మధ్యలో ఇంకా నేను 2-3 వారాలు మానేశాను. మా సిస్టర్ నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం రాలేకపోయాను అండి. తనకు కూడా కొంచెం స్వస్థత చేయాలని మీరు అందరు ప్రార్థన చేయండి. ఈ వాక్యము ఇదంతా చాలా అందంగా నడిపించే విధానం మాకు బాగా నచ్చిందండి. ఏదో శక్తి, నిజంగానే గొప్ప దైవశక్తి పైనుంచి వచ్చినట్లే నాకు అనిపించి, అనారోగ్యంతో వచ్చి నేను ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నాను. మీ అందరూ నా గురించి ప్రార్థన చేయండి. మీ అందరి నుంచి నేను ప్రార్థన చేస్తాను. ఏసయ్య చిన్న సాక్ష్యం దేవుడు ఆదరించును గాక. ఫాస్ట్ గారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నాకు చేతబడి చేశాను చెప్పారండి. మంచం మీద నుంచి అస్సలు లేగలేకపోయాను, అస్సలు మంచం మీద నుంచి లేగలేకపోయాను. మా అత్త ఇక్కడ తీసుకొచ్చి ఫాస్ట్ గారు ప్రార్థన చేయబట్టి నేను ఈరోజు నా బిడ్డకి నేను ఇలాగ ఉండగలిగాను. చేతపడి తీసేసి పడేయారు చేసి ప్రవ్వే తీసేశాడు. అది కాల్ చేశాడు, బొమ్మను తీసి అది కాల్ చేసి పడేశాడు. ఈ రోజుకి నేను ఇలా ఉన్నాను. 9 నెలలు నేను అన్నం తిని ఈ మందిరానికి వచ్చి గాణించి నేను అన్నం తింటున్నాను. ఈరోజు ఇలాగా మీ అందరికీ ఇలా కనిపిస్తున్నాను. నేను చిన్న సాక్ష్యం నాది. దేవుని మహిమలు కలునుగాక. అందరికీ సంఘం అందరికీ వందనాలండి. దైవజనులైన మోషే గారికి వందనాలండి. మీ సన్నిధికి వస్తున్నాను. చాలా మేలు జరిగిందండి. మా ఆయన గారు ఎన్నో 10 సంవత్సరాల నుంచి త్రాగుడండి, ఇప్పుడు మానేశారు. ఒక 2-3 నెలల నుంచి అసలు త్రాగట్లేదండి. చాలా మారిపోయారు, సన్నిధికి కూడా వస్తున్నారు. ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఎంతో మేలు జరిగింది. ఈ సంఘం అందరూ నా కోసం ప్రార్థన చేశారు. దైవజనులు నా కోసం చాలా ప్రార్థన చేశారు. మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు. నా భర్తను కూడా మార్చాడు. చాలా సంతోషంగా ఉందండి. ఈ చిన్న సాక్ష్యం చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.